హాయ్ ఫ్రెండ్స్ ఇవి నేపాలీ గింజలు అంటారు ఈ గింజల్ని మనం ఎందుకు యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలో చూద్దాం రండి పేను కొరుకుడు సమస్య ఉన్న వాళ్ళకి ప్యాచీల కింద జుట్టు మొత్తం ఊడిపోతుందండి ఇది బఠానీ గింజ సైజు నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ బ్యాక్టీరియా అలాగా బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయ్యి పెద్దగా అయిపోయి జుట్టంతా ఊడిపోయి బోడిగుండ చేసే వరకు వదలదు ఇది చాలా చిన్న సమస్య అని అనుకోవడం చాలా తప్పండి చాలా పెద్ద సమస్య కానీ దీనికి కొంతమంది మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కొంతమంది అయితే హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తారు బట్ ఏమీ కూడా దీన్ని క్యూర్ చేయండి ఎందుకంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను కంపల్సరీగా దీన్ని మనం క్యూర్ చేసుకోవాలంటే నేపాలి గింజలని మనకి ఆయుర్వేదిక చాపలు దొరుకుతాయండి ఈ నేపాలి గింజలు మనం తెచ్చుకొని చిన్న రాయి మీద ఈ పిక్కల్ని నూరుకుంటే గంధంలాగా వస్తుంది ఆ గంధాన్ని మనం ఎక్కడైతే మనకి ప్యాచ్ వచ్చిందో అక్కడ ఆ ప్లేస్లో రాసుకోవాలి రాసిన వెంటనే మనకి మండుతుందండి చిన్న మంట అనేది మనకి స్టార్ట్ అవుతుంది వన్ డే అంతా కొంచెం చిన్న లైట్గా మంట అనేది ఉంటుంది బట్ ఏంటంటే ఒక సెకండ్ డే థర్డ్ డేకి చిన్న కురుపుల కింద వస్తాయి ఆ కురుపుల కింద వచ్చాయి అంటే మీకు జుట్టు వచ్చేస్తుందండి చిన్న పింపుల్స్ కింద కురుపుల కింద వస్తాయి బట్ దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు దానివల్ల భయపడేస్తుంది ఏమి కాదు వచ్చినవి వచ్చినట్టే పోతాయండి ఈ గంధాన్ని ఈ పిక్కల గంధాన్ని అలా రాసి ఒక టూ డేస్కి అవి చిన్న కురుపుల కింద వచ్చి ఆ కురుపుల నుంచి మనకి హెయిర్ వస్తుందండి మనం అది చూస్తాం కూడా మనకు అది కనిపిస్తుంది రావడం కూడా ఒక ఫోర్ డేస్కి అలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది జుట్టు రావడం సో కంపల్సరీగా ఇది రాయండి చిన్న సైజ్ అనుకోండి వన్ టైం సరిపోతుంది కొంచెం ప్యాచ్ పెద్ద సైజ్ అనుకోండి ఇంకోసారి రాయాలి అలాగా మనకి ప్యాచింగ్ బట్టి సైజ్ బట్టి మనం రాసుకుంటూ ఉంటే హెయిర్ మనకి కంపల్సరీగా వస్తుందండి